లాబైన్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ హైకోర్టు ప్రముఖ న్యాయవాది విజయభాస్కర్ గారు. సార్ వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్, ఒక ఆమె మనకి మెసేజ్ పెట్టింది, నా సమస్యకు పరిష్కారం తెలియజేయండి, నేను లేఖర్కి ఎలా వెళ్తే బాగుంటుందని అడుగుతుంది. నా పేరు సౌమ్య, నేను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాతో పాటు పనిచేసేటువంటి ఒక వ్యక్తి నన్ను నమ్మించి 2 లక్షలు ఇస్తే గనక వాటిని స్టాక్ మార్కెట్లో లేకపోతే ట్రేడింగ్లో పెట్టి 5 లక్షలు చేస్తానంటూ కూడా నమ్మించాడు. నా దగ్గర 2 లక్షలు తీసుకుని ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ లేదు, డబ్బులు అడుగుతుంటే ఏమాత్రం కూడా రెస్పాండ్ లేదు. నేను ఏ విధంగా కేసు పెట్టాలి, ఏ విధంగా లేఖలు వెళ్తే నాకు డబ్బులు మళ్ళీ నాకు తిరిగి వస్తాయంటూ కూడా అడుగుతుందామే. ఓకే, ఇప్పుడు తనతో పాటు వర్కింగ్ చేస్తున్నారన్నారు కదా, అతని అడ్రస్లో ఏమన్నా ఐడియా ఉందా లేదా ఆమెకి? ఫస్ట్ అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, నా దగ్గర ఇట్లా 2000 ఈ మాటలు చెప్పేసి ట్రేడింగ్లో పెడతానో సంథింగ్ ఇన్వెస్ట్ చేస్తానో చేసి ఒక 5 లాక్స్ ఇస్తాను వచ్చేలాగా చేస్తానని చెప్పేసి చెప్పి తీసుకున్నాడు కదా. అదే కంపెనీలో పనిచేసినప్పుడు అతని అడ్రస్ డీటెయిల్స్ ఏమీ లేకుండా అతన్ని అయితే రిక్రూట్ చేసుకుంటారని నేనైతే అనుకోను. సో పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందంటే అదే కంపెనీకి వెళ్ళేసి అతని డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. అతని కాల్ లిఫ్ట్ చేయట్లేదు, పోనీ అడ్రస్ ఉంటుంది, అడ్రస్లోకి వెళ్తారు, చీటింగ్ చేశాడు ఇట్లా 2 లాక్స్ ఉన్న అమౌంట్ నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అనేది ఏ రకంగా ఇచ్చినారనేది ఇది ఒక పాయింట్. మనీ ఇచ్చిన దానికి ఏదైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఇప్పుడు లేటెస్ట్గా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇటువంటివి ఏమన్నా దేనిల త్రూ అన్నా చేశారా? లేదంటే ప్రామిసరీ నోట్స్ ఏమైనా తీసుకున్నారా? లేదంటే ఏదైనా సెక్యూరిటీ బాండ్స్ ఏమైనా తీసుకున్నారా? ఏ రకంగా ఇచ్చినారనేది కూడా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇవి ఒకవేళ ఇవి ఉన్నా లేకపోయినా కూడా ఏమవుతుందంటే పోలీసులు పిలిపించేసి అతన్ని ట్రేస్అవుట్ చేసేసి స్టేషన్కి పిలిపించేసి ఇచ్చారా లేదా అనే స్టేట్మెంట్ ఒకటి అయితే రికార్డ్ చేయించుకుంటారు. మనీ తీసుకున్నావా లేదా అనేది అయితే రికార్డ్ చేయించుకుంటారు, అది కూడా ఒక ఎవిడెన్స్ కిందకి పనికి వస్తుంది. సో ఆ మనీ ఏ రకంగా ఇచ్చినారు ఏంటనేది ఒకటి చూసుకోవాలి. కంప్లైంట్ అయితే ఇవ్వాలి మస్ట్ అండ్ షుడ్గా. మనీ రికవరీ కావాలంటే కంప్లైంట్ అయితే కంపల్సరీ. ప్లస్ వీలవుతే మీ కంపెనీలోనే కాబట్టి వీలవుతే అతని దగ్గర మీ కంపెనీ యొక్క హెచ్ఆర్ దగ్గర వాళ్ళ దగ్గర టోటల్ ఎంప్లాయీస్ యొక్క బయోడేటా ఉంటుంది, అడ్రస్ అదంతా సంబంధించిన డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్ కానీ ఏదైనా కానీ అట్లా ఏదైనా అడ్రస్ సంపాదించి ఈ అడ్రస్లో మీరు సాధ్యమైనంత వరకు అతని డీటెయిల్స్ ఏమైనా కలెక్ట్ చేయగలిగితే చేయండి, లేదంటే పోలీస్ వారికి కంప్లైంట్ చేయండి, వాళ్ళే కలెక్ట్ చేస్తారు. ఒకవేళ ఏదన్నా రాతపూర్వకంగా నోట్ కానీ లేకపోతే ఏదన్నా అగ్రిమెంట్ జరిగి ఈ ఆ విధంగా డబ్బులు తీసుకుంటే ఎలా వస్తాయి డబ్బులు రిటర్న్? అగ్రిమెంట్ చేసుకుని ఉన్నా కానీ మీడియేషన్ ఉన్నా కానీ లేదంటే సాక్షులు ఉన్నా కానీ, ఈ సాక్షులు ఉన్నా కూడా సాక్ష్యాలు చెల్లుతాయి. పోలీస్ స్టేషన్లో సాక్షులను కూడా ఎంక్వైరీ చేస్తారు ఇచ్చారా లేదా అని చెప్పేసి. ఇటువంటివి ఏ ఉన్నా కూడా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ కనుక ఏం పత్రాలు లేకోకుండా ఎలాంటి హామీ గ్యారంటీ లేకోకుండా చేతి ద్వారా డబ్బులు మారి ఉంటే కనుక ఆమెకి ఏదన్నా న్యాయం జరిగే అవకాశం ఉందా? సాక్షులు లేకుండా చేతులు చేయబదులలాగా క్యాషే ఇచ్చి ఉంటే దానికి ఒకటే మార్గం, పోలీసులు కంప్లైంట్ ఇచ్చేసి తీసుకున్నాడని చెప్పేసి పోలీస్ స్టేషన్లో అతని చేత ఒప్పించగలిగి అతని చేత స్టేట్మెంట్ ఈమెకి ఇప్పించగలిగి ఇక్కడ నుంచైనా నేను ఇస్తాను అని చెప్పేసి చేయించగలిగితే అదొక ఎవిడెన్స్ కింద పనికి వస్తుంది. అక్కడైనా సాక్షులు క్రియేట్ చేయొచ్చు, అంటే సాక్షులు వస్తారు. వచ్చేసి మా ముందర ఇప్పటికైనా అంటే ఈవెన్ పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు ఇది చీటింగ్ చేసిన దానికి మోసం చేసిన దానికి దానికైనా పోలీసు వాళ్ళు పంచనామా చేస్తారు, ఆ పంచనామాలో కూడా సాక్షులను చేరుస్తారు, అది కూడా ఒక ఎవిడెన్స్ లాగా పనికి వస్తుంది. అలాగైనా మార్గం క్లియర్ చేయొచ్చు. ఓకే, ఈ రోజుల్లో ఇలాంటి కేసులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చేయబోతులుగా తీసుకున్నారు, మాకు డబ్బులు ఇవ్వలేదు, ఎగ్గొట్టేసాను అని చెప్తూ అని చాలామంది చెప్తూ ఉన్నారు. ఇలాంటి వాటికి మీరు ఏం చెప్తారు, ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అంటారు, ఏ విధంగా అప్పిస్తే బాగుంటుంది? అసలు సాధ్యమైనంత వరకు అప్పివ్వడానికి ఒక రైట్ లేదు. మనీ లెండింగ్ అనేది ఒక యాక్ట్ అది. మనీ లెండింగ్కి ఒక సర్టిఫికెట్ అనేది ఉండాలి, అది కూడా ఏంటంటే ఒక రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలి. మీరు మనీ లెండింగ్ బిజినెస్ చేయాలి అనుకుంటే అంటే మనీ లెండింగ్ అప్రూవల్స్, మనీ లెండింగ్కి సంబంధించిన అప్రూవల్స్ కానీ ఏదైనా కానీ రిజర్వ్ బ్యాంక్ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటేనే ఆ వ్యక్తి అథెంటికేటెడ్. మీరు జనరల్గా పాన్ బ్రోకర్స్ అని అవన్నీ ఇవన్నీ రోడ్స్ మీద చూస్తూ ఉంటారు, వాళ్ళంతా ఇదే. అంటే సాధ్యమైనంత వరకు 100కి 70% వరకు జనాలకి ఈ మనీ లెండింగ్ అప్రూవల్స్ అయితే ఉండవు. జస్ట్ ఊరికే బోర్డు పెట్టేసుకొని పాన్ బ్రోకర్స్ అని చెప్పేసి చేయబదులు పెట్టేసుకొని లేదంటే ఏదైనా మార్ట్గేజెస్ చేసుకొని అట్లా మనీ అరేంజ్ చేస్తూ ఉంటారు. వారందరికీ అథెంటికేషన్ అయితే లీగల్గా అయితే లేదు, మనీ ఇచ్చేసి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసే రైట్ అయితే లేదు. ఓకే, డబ్బులు తెలిసిన వ్యక్తికి లేదా తెలియని వ్యక్తికి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అన్ని ఆధారాలు అన్నీ ఉండే, అన్ని పత్రాలు ఉంటే కనుక అప్పు ఇవ్వాలంటారు. అంతే, ప్రామిసరీ నోట్లు కానీ లేదంటే ఏదైనా చుట్టుపక్కల వారి సమక్షంలో ఇవ్వటం కానీ, ఎందుకంటే ఇచ్చేది కోట్లు కోట్ల అప్పులు కాదు కాబట్టి, అంటే చిన్న చిన్న అప్పులు
ఏదైనా 50,000 లక్ష రూపాయలు అటువంటి వాటికి అయితే చుట్టుపక్కల వారి సమక్షంలో ఎవరైనా అవసరతల కోసం తీసుకుంటూ ఉంటారు. వాటి కోసం అని చెప్పేసి బ్యాంకులకు వాటికి దీనికి దీనికి వెళ్ళలేక ఆ బ్యాంకులో అప్రూవల్స్ రాక ఎమర్జెన్సీ పర్పస్లో అవి సెట్ కాక ఇట్లా తీసుకుంటూ ఉంటారు. తెలిసిన వాళ్ళని అడిగేసి ఇట్లా తీసుకుంటూ ఉంటారు. వాటన్నిటికీ ఏంటంటే ప్రాపర్ సాక్ష్యాలు, ప్రాపర్ ప్రామిసరీ నోట్లు, నేను మీకు సహాయం చేస్తున్నట్టుగా అందుకు ప్రతిఫలంగా ఏదో ధర్మ వడ్డీ 2 రూపాయల లోపు అట్లా ఏదైనా ఉంటే కనుక ఏదో చేయబదులు ఇచ్చినామని చెప్పేసి అది కూడా ఏంటంటే ఆశలు వదులుకొని ఇవ్వటమే. లీగల్గా వెళ్తే దానికి మళ్ళీ ప్రామిసరీ నోట్లు అవన్నీ కోర్టులో ఫైల్ చేయాలి, ఎన్యాక్ట్ కింద ఇది కేసులు ఫైల్ చేయాలి, అవి ఎప్పటికీ ఇది అవుతాయో ఏంటో దాని సంగతి వేరే విషయం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది మాత్రం 99% పెట్టుకోకపోవటమే మంచిది. లేదు అంటే లీగల్గా అథెంటికేషన్ రిలేటెడ్గా ఉండే ఏదైనా యాప్స్ కానీ ఏదైనా ఇదే ఫోన్పే కానీ లేదంటే గూగుల్ పే కానీ వీటి నుంచి ఏదైనా ఇస్తే కొంచెం ప్రూఫ్ ఉంటుంది. నేనంటూ మీకు మనీ ఇచ్చాను, పలాంటి డేట్కి ఇచ్చాను, పలాంటి టైంతో సహా రికార్డ్ అవుతుంది దాంట్లో, పలాంటి టైంకి ఇచ్చాను సో మీరు నాకు తిరిగి టైంకి ఇస్తా అన్నారు ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి ఉంటుంది, ఎవరికైనా చూపించడానికి ఉంటుంది, లేదంటే పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళ బంధుమిత్రుల సమక్షంలో ఏదైనా పంచాయతీ చేయడానికి అవకాశం ఉంది. ఇలా ఫోన్పే గూగుల్ పే వీటి ద్వారా అప్పిస్తే కనుక ఎవరికైనా డబ్బులు బదిలీ చేస్తే వీటిని సాక్షులుగా తీసుకుంటారు? సాక్ష్యంగా ఖచ్చితంగా సాక్ష్యంగా తీసుకుంటారు, ఖచ్చితంగా ప్రూఫ్ ఉంటుంది. అది ఎందుకంటే అది ఎవరు మ్యానిపులేట్ చేయగలిగేది కాదు. సంవత్సరాల తరబడి అంటే నాకు తెలిసి గూగుల్ పే ఫోన్పే స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నితో సహా ఆ నంబర్ మీద ఏమేమి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎప్పుడెప్పుడు జరిగాయి అనేది కూడా, ఒకవేళ మొబైల్ పోయినా కూడా మొబైల్ మార్చినా కూడా యాప్ ఇన్స్టాల్ చేయగానే పాత డీటెయిల్స్తో సహా అన్నీ వస్తాయి. సో అది అది చెరిపేసేది కాదు, అది ప్రామాణికంగా కూడా కోర్టులు కూడా స్వీకరిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.